నమస్కారం. ఏసీటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఏసీటీ న్యూస్ లోని ప్రధాన అంశాలు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా వచ్చే వరకు ఉద్యమానికి విశ్రాంతి ఇవ్వవద్దు, మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణ్ రావు పిలుపు. కంకటపాలెం రైతు బిడ్డ, జిల్లా తెలుగు రైతుకు పెద్ద బిడ్డ. రావిపూడి ప్రమాణ స్వీకారానికి గుంటూరు తరలి వెళ్లిన నాయకులు, కార్యకర్తలు. మొన్నటిదాకా పచ్చగా కళకళ, తాజాగా ఎర్రగా వెలవెల. ఘాటు తగ్గిన కళ్ళపాలెం పచ్చిమిర్చి, ఆందోళన చెందుతున్న రైతులు. పోస్టల్ శాఖ ఆధ్వర్యంలో అద్భుతమైన పథకాల అమలు. పోస్టల్లో పొదుపు జీవితానికి మలుపు, పోస్టల్ శాఖ సూపరింటెండెంట్ హరికృష్ణ ప్రసాద్ వెల్లడి. ఆకుకూరల్లోనే అసలు సిసలైన పోషకాలు, ఆకుకూరలపై ప్రజలు ఆసక్తి చూపాలి. ఫుడ్ సైన్స్ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ కీర్తిరెడ్డి సూచన. ప్రత్యేక హోదాను సాధించే వరకు ఆందోళనను ఉధృతం చేయాలని మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణరావు పిలుపునిచ్చారు. ప్రజాభిప్రాయం మొత్తం కూడా ఇప్పుడు ప్రత్యేక హోదా మీద ఉన్నది. ఈ నేపథ్యంలో హోదా సాధించే వరకు అలుపెరుగని ఉద్యమం చేయక తప్పదని లక్ష్మణరావు అన్నారు. బాపట్ల ఎన్జీఓ హోంలో ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అంశంపై జరిగిన సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణరావు మాట్లాడారు. జన విజ్ఞాన్ వేదిక అధ్యక్షులు వెంకటేశ్వర రెడ్డి, ఫోరం ఫర్ బెటర్ కార్యదర్శి డాక్టర్ పిసి సాయిబాబు తదితరులు పాల్గొన్నారు. ఖచ్చితంగా ఈ ప్రత్యేక హోదా విభజన హామీలు వచ్చే విధంగా జరిగిన ఉద్యమాలన్నింటిలో మీరు భాగస్వామి కావాలి. రాబోయే 7 నెలలు మీరందరూ భాగస్వామి కావాలని చెప్పేసి కోరుకుంటూ, బాపట్లలో కూడా భవిష్యత్తులో అంటే రాబోయే 10 రోజుల్లో ప్రత్యేక హోదా విభజన హక్కుల హామీల సాధన కమిటీ ఏర్పడాలి. ఆ కమిటీకి జిల్లా స్థాయి నుంచి వస్తారు. ఆ కమిటీ ఇక్కడ ఏర్పాటు చేసి పైనుంచి ఇచ్చే పిలుపు ఏదైనా సరే మీరు అందరూ కూడా జయప్రదం చేయాలి. ప్రభుత్వాల మీద ఒత్తిడి మనం తేవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి తెలియజేస్తూ, నేను రాజకీయపరమైన విమర్శలు పెద్దగా వెళ్ళలేదు. మనం తెలుసు కదా, రాజకీయపరమైన విమర్శలు అంటే ఆయన అట్ట చేశాడు, ఈయన ఇట్ట చేశాడు, ఈయన ఇట్ట చేశాడు. ఎవరంట చేసినా అందరూ అంగీకరించేది, అన్ని పార్టీలు అంగీకరిస్తున్న విషయం ఏంటి, ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క అభీష్టం. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ మొత్తం ఉపసంహరించింది, ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ నుంచి బయటకు వచ్చింది. చిన్న విషయం కాదు కదా, ఎందుకు వచ్చింది చెప్పండి. ప్రజాభిప్రాయమే కదా, ప్రజాభిప్రాయమే కదా. ఎందుకని జనసేన నాయకుడు ఊరు ఊరు తిరుగుతున్నాడు, ప్రజాభిప్రాయమే కదా. అందుకని ప్రజాభిప్రాయానికి ముందు ఎవడైనా తనం చేస్తే మీరందరూ దానిలో భాగస్వామి కావాలని కోరుకుంటూ, ఉద్యమం అనేటువంటి ప్రజా ఉద్యమంగా నిర్మితం కావడం అంచేత ప్రజాభిప్రాయం, ప్రజా ఉద్యమం, ప్రజా ఉద్యమాలకి మనం ఏం చేస్తున్నాం అని చెప్పి ఉన్నటువంటి వాళ్ళం ఒక మౌఖిస్గా ఉపయోగపడుతున్నాం. అసలైనటువంటి వాళ్ళు ప్రజలు, వాళ్ళు నిర్ణయతలు చేయాల్సినటువంటిది. మనం కేవలం వాళ్ళకు ఒక అభిప్రాయాన్ని మూటగట్టి మనం ఏంటంటే ప్రత్యేక హోదా అంటే ఇది, ఇది సాధించుకోవాల్సిన అవసరం ఆవశ్యకత ఈ విధంగా ఉందని చెప్పి తెలియజేస్తున్నాం. ఒకప్పుడు యథేచ్ఛగా సంచరించే పిచ్చుకలు ఇప్పుడు మచ్చుకైనా కనిపించడం లేదు. మారుతున్న వాతావరణ పరిస్థితుల్లో పిచ్చుకల మనుగడే లేకుండా పోయింది. నేడు ప్రపంచ పిచ్చుకల దినోత్సవం సందర్భంగా ప్రత్యేకం. ఒకప్పుడు పొలాలకు వెళితే నేల బావులు, కుంటలు, జమ్మి చెట్లు ఉండేవి. వీటికి పిచ్చుక గూళ్ళు ఉండేవి. చూడటానికి ముచ్చటగా పిచ్చుకల సందడితో వాతావరణం ఉండేది. పూరిగుడిసెలు ఉన్న ప్రతి చోట పిచ్చుక గూళ్ళు ఉండేవి. పక్కా గృహాలు రావటంతో గూళ్ళు కాస్త సగానికి తగ్గిపోయినాయి. అంతర్జాలం, స్మార్ట్ ఫోన్ రేడియేషన్తో పిచ్చుకల మనుగడ మరింత కనుమరుగైపోయింది. వ్యవసాయ రంగంలో వస్తున్న నవీన పద్ధతులు, పెరిగిన యాంత్రీకరణ, దీనికి తోడు ఇష్టారాజ్యంగా పొలాల్లో పురుగు మందులు, రసాయనిక ఎరువులు పిచ్చుకల ఊసే లేకుండా చేసేశాయి. పిచ్చుకలను సంరక్షించుకోవాలి, వాటి ఉపయోగాలను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సి ఉన్నది. కళ్ళపాలెం మిర్చి ధర ఘాటు పూర్తిగా తగ్గింది. కిలో మిర్చి 5 రూపాయలకు మించి ధర పలకని పరిస్థితి నెలకొన్నది. తోటల్లోని మిర్చి చాలా మంది రైతులు వదిలేశారు. దీంతో పచ్చిమిర్చి పండుమిరపగా మారిపోయింది.
వేలాది ఎకరాల్లో పచ్చిమిర్చి సాగుతో కర్లపాలెం ప్రాంతం కళకళలాడుతూ ఉండేది. కర్లపాలెం, ఎంవీరాజుపాలెం, నల్లమోతువారిపాలెం, నందాయిపాలెం తదితర గ్రామాల్లో వేల ఎకరాల్లో పచ్చిమిర్చి సాగును చేపట్టారు. ఏడాది మిరప సాగు ఆశించిన దిగుబడి ఇవ్వటం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రకరకాల పచ్చిమిరపకు కర్లపాలెం మంచి ప్రసిద్ధి చెందింది. ఇక్కడ నుండి మిరపకాయలు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు చెన్నై, ఒరిస్సా రాష్ట్రాలకు ఎగుమతి అవుతుంటాయి. తోటల సాగు చేపట్టిన తొలి మాసంలో మిర్చికి మంచి ధరే ఉండేది. 10 కిలోల పచ్చిమిర్చి 150 రూపాయల వరకు ధర పలికింది. తాజాగా పచ్చిమిర్చి 40 నుండి 50 రూపాయలకి ధర మించని పరిస్థితి ఏర్పడింది. ధర లేకపోవటంతో మిర్చిని కోయకుండా రైతులు వదిలేస్తున్నారు. కూలీలకు ఇచ్చే ధర కూడా రాకపోవటంతో తప్పనిసరి పరిస్థితుల్లో కాయలు కొయ్యకుండా వదిలేశారు. నిన్న మొన్నటి వరకు పచ్చగా కళకళలాడుతూ ఉన్న పచ్చిమిర్చి తాజాగా పండుమిర్చి అయింది. రైతుకు ఆందోళన మిగిల్చింది. 50 రూపాయలు రేటు ఉందండి 10 కేజీలు. అసలు ఏమి కూలీ వాళ్ళకి కూడా రాట్లా. కూలీ వాళ్ళకి 250, గోతామ 122 రూపాయలు, బాడీ 10 రూపాయలు, కాటా 10 రూపాయలు, బస్తాకు వస్తే 50 కూలీ వాళ్ళు వచ్చి 2 బస్తాలు పడతారు. ఇంకా నాన్నారు ఏనేసారులే, నేనేసింది బట్టి నేను సార్. ఎట్లా ఉంది మొత్తం మీద? మొత్తం మీద అట్టే ఉందండి రేటు. ఇంకా లావుల్లో సన్నాలని, లావులని 40 రూపాయలే. లావులు అంటే కొబ్బొద్దుగా ఉంటాయి మా ఈ మట్టి లావుల్లో సన్నాలు. తపాలా శాఖలో పొదుపు చేయటం మీ జీవితానికి గొప్ప మలుపని పోస్టల్ శాఖ సూపరింటెండెంట్ హరికృష్ణ ప్రసాద్ తెలిపారు. దేశంలోనే అతి తక్కువ ప్రీమియంలో అత్యధిక బోనస్ కల్పించే పథకాలు, బాలికా సుకన్య పథకాలు మంచి ఫలితాలు ఇస్తున్నాయని తెలియజేశారు. పోస్ట్ ఆఫీస్ అంటేనే సొమ్ము భద్రం భవిత బంగారం. పోస్ట్ ఆఫీసులో మీరు ఏ పథకంలో చేరినా పుస్తకం అనేది ఇస్తారు. ఆ పుస్తకంలో మీ పూర్తి వివరాలు ప్రింట్ చేసి ఇస్తారు. ఇప్పుడంతా పోస్ట్ ఆఫీస్ ఆన్లైన్ అయ్యింది. పాస్బుక్లో కూడా, కంప్యూటర్ ఉన్న ఏ పోస్ట్ ఆఫీసులో కూడా పాస్బుక్లో ప్రింట్ చేసి ఇస్తారు. చేతి రాతకు ఇప్పుడు కాలం చెల్లింది. కాబట్టి ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, పోస్ట్ ఆఫీసులో మీకు అకౌంట్ ఉన్నా, పాలసీ ఉన్నా, సొమ్ము జమ చేయాలన్నా, తీసుకోవాలన్నా మీరు కంప్యూటర్ ఉన్న ఏ పోస్ట్ ఆఫీస్కైనా వెళ్ళొచ్చు. ఉచితంగా ఈ సేవలు పొందొచ్చు. వాటికి ఎటువంటి ఫీజు వసూలు చేయరు. ఈవెన్ మీకు ఏంటంటే, ఈ యొక్క గ్రామీణ తపాలా జీవిత బీమా లేదా తపాలా జీవిత బీమాలో ప్రీమియం ఆన్లైన్లో కూడా కట్టుకోవచ్చు. కాబట్టి ఈ సౌకర్యాలన్నీ మీకు భారత ప్రభుత్వం తపాలా శాఖ ద్వారా మీ ముందుకు తెచ్చింది. ఇదివరకు ప్రముఖులకే పరిమితమైన ఈ పోస్టల్ స్టాంపులు ఇప్పుడు మీ ముంగిట మీ ఫోటోతోటి, అలాగే మీరు ఏదైనా ఒక సంస్థ నిర్వహిస్తుంటే లేదా ఒక షాప్ నిర్వహిస్తుంటే దాని యొక్క లోగోతోటి కూడా మీరు ఇప్పుడు ఈ పోస్టల్ స్టాంపును పొందవచ్చు. కేవలం ఒక షీటు 300 రూపాయలు మాత్రమే, అందులో 12 స్టాంపులు ఉంటాయి. ఒక్కొక్క స్టాంపు విలువ 5 రూపాయలండి. ఈ అవకాశాన్ని మీరు బాపట్ల హెడ్ పోస్ట్ ఆఫీస్ కానీ, తెనాలి హెడ్ పోస్ట్ ఆఫీస్ కానీ, లేదా మీ సమీపంలోని ఏ పోస్ట్ ఆఫీసును సందర్శించినా ఈ అవకాశం మీకు అందుబాటులో ఉంది. జిల్లా తెలుగు రైతు అధ్యక్షునిగా నియమితులైన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు రావిపూడి నాగమల్లేశ్వరరావును పలువురు అభినందించారు. మంగళవారం ప్రమాణ స్వీకార మహోత్సవానికి ఇక్కడి నుంచి కార్యకర్తలు గుంటూరుకు తరలి వెళ్లారు. జిల్లా తెలుగు రైతు అధ్యక్షులు రావిపూడి నాగమల్లేశ్వరరావు ప్రమాణ స్వీకారాన్ని పురస్కరించుకుని పెద్ద ఎత్తున పార్టీ కార్యకర్తలు గుంటూరుకు తరలి వెళ్లారు. బాపట్ల మార్కెట్ యార్డ్ నుండి ప్రత్యేక వాహనాల్లో వీరంతా గుంటూరు వెళ్లారు. బాపట్ల మార్కెట్ యార్డ్ చైర్మన్ పెనుమత్స ఆంజనేయరాజు, బాపట్ల పట్టణ మండల కర్లపాలెం పిట్లవానిపాలెం మండలాల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు తానికొండ దయాబాబు, కావూరు శ్రీనివాసరెడ్డి, నక్కల వెంకటస్వామి, గోకరాజు శ్రీధర్, జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యదర్శి తోటా నారాయణ, తెలుగు రైతు నాయకులు ఆచంట శ్రీనివాసరావు, అనిశెట్టి బసవయ్య, మాజీ ఎంపీపీ అధ్యక్షులు తాత లీలయ్య తదితరులు పాల్గొన్నారు. గుంటూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయం నందు నూతనంగా జిల్లా తెలుగు రైతు అధ్యక్షులుగా నియమితులైన రావిపూడి నాగమల్లేశ్వరరావు గారు, మార్కెట్ యార్డ్ చైర్మన్ గా, బాపట్ల మండలం అధ్యక్షునిగా ఎంతో కాలం పనిచేసిన వారు నేడు జిల్లా తెలుగు రైతు అధ్యక్షునిగా ప్రమాణ స్వీకారం చేస్తా ఉన్నారు. ఈ సందర్భంగా బాపట్ల మార్కెట్ యార్డ్ నుండి కార్యకర్తలందరూ కూడా ఎంతో ఉత్సాహంతో ఒక ర్యాలీగా గుంటూరుకు వెళ్తాం జరుగుతా ఉన్నది. అన్నం సతీష్ ప్రభాకర్ గారి సహాయ సహకారాలతో, జిల్లా మంత్రివర్యుల సహాయ సహకారాలతో, శాసనసభ్యులందరికి సహాయ సహకారాలతో, ఈనాడు చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో రావిపూడి నాగమల్లేశ్వరరావు గారు పదవి ప్రమాణ స్వీకారం చేస్తూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకెళ్లే దిశలో ఆయన యొక్క సేవలు ఇంకా చాలా ఎక్కువగా చేయాలని, ఆ చేసే శక్తిని భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటూ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరి తరఫున కూడా ఆయనకి శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. పార్టీ మండల పార్టీ అధ్యక్షులుగాను, మరి అలాగే మార్కెట్ యార్డ్ చైర్మన్గా కూడా
సేవలు చేసినటువంటి రాయపూడి నాగమల్లేశ్వరరావు గారు ఈరోజు జిల్లా పార్టీ కార్యాలయంలో జిల్లా తెలుగు రైతు అధ్యక్షులుగా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మరి బాపట్ల నుంచి యార్డులో మామిడికట్ట యార్డు నుంచి మరి అనేక మంది కార్యకర్తలు పార్టీ కార్యకర్తలు నాయకులతో పాటు బయలుదేరి అక్కడ మరి పార్టీ పెద్దలందరూ కూడా అక్కడికి హాజరవుతారు. జిల్లా నాయకులు వాళ్ళందరి సమక్షంలో కూడా ఈరోజు తెలుగు రైతు అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసి ఇక నుంచి అంటే జిల్లాలో ఉన్నటువంటి తెలుగు రైతులు అందరికి కూడా ఆయన సేవలు వినియోగించే విధంగా పాటు పడతాడని అట్లా పడాలని ఆయనకు భగవంతుడు ఆశీస్సులు అందించాలని ముఖ్యంగా ఆయనకి ఆ శక్తియుక్తులు కలగజేయాలని ఆయన శుభాభినందనలు తెలియజేస్తాను. తెలుగుదేశం పార్టీలో కష్టపడే వాళ్ళకే విలువ అనేది ఇప్పటి నుంచే వస్తున్న అనాదిగా వస్తున్న ఆచారం. అలాగే నాగమల్లి గారు ఈ మార్కెట్ యార్డ్ని కూడా అలా అందుముందు పార్టీ ప్రెసిడెంట్గా చేసి 15 సంవత్సరాల దాకా చేసి పార్టీని ఎంతో ముందుకు తీసుకొచ్చారు. అలాగే మార్కెట్ యార్డ్ చైర్మన్ చేసి దీన్ని ఎంతో అభివృద్ధిగా ఈ రోడ్డు అమ్మటి వెళ్ళి కూడా చూడటం కానీ ఇంకోటి కానీ ఏది చూసినా కానీ ఈ చైర్మన్ గారు ఎవరు ఎంత బాగా చేశారని అన్ని పార్టీల వాళ్ళకే ఇది ఆదర్శంగా ఉండేట్టుగా తీర్చిదిద్దారు దీన్ని. అలాగే ఆంజనేయరాజు గారు కూడా తర్వాత టైం అయ్యాక ఎవరు అడగకుండా ఆయన స్వచ్ఛందంగా నాకు 2.5 సంవత్సరాలు మాత్రమే నేను తెలుగుదేశం పార్టీ సీనియర్ కార్యకర్తనే నేను నిజాయితీగా ఉంటానని ఆయనే ఆంజనేయరాజు గారి సపోర్ట్ తోటి బాడీని కూడా ఏర్పాటు చేసి సతీష్ గారి సహకారంతో ఆయనే ఎవరు అడగకుండానే దిగి ఆయన తెలుగుదేశం పార్టీ సిన్సియర్ కార్యకర్తని మరోసారి నిరూపించారు. ఇలాంటి ఆయనకి పదవి ఇవ్వాలని ఎమ్మెల్సీ అన్నం సతీష్ ప్రభాకర్ గారు ఈయనకి కావాలని తెలుగు రైతులకి ఈరోజు రైతులకు ఇబ్బంది లేకుండా చూడటం కోసం జిల్లా తెలుగు రైతు అధ్యక్షునిగా ఈయన ఎన్నుకోవటం మన బాపట్ల ప్రాంతానికి ఎంతో గర్వించదగ్గ విషయంగా మన తెలుగుదేశం పార్టీ సోదరులందరూ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈ పూట ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రెడీ అయ్యి అందరం వెళ్తున్నాం. దీనికి ముఖ్య కారణం అన్న సతీష్ ప్రభాకర్ రావు గారు ఆయన పార్టీకి చేసే సేవలకి గుర్తుగా ఈ పూట జిల్లా స్థాయిలో నాగమల్లేశ్వరరావు గారిని గుర్తించి రైతు అధ్యక్షులుగా వాళ్ళ ప్రమాణ స్వీకారం చేసినందుకు మేము అందరం కలిసి వెళ్తున్నామని పార్టీ తరఫు బాపట్ల మండలం నుంచి అలానే నియోజకవర్గం అంతటి నుంచి భారీ ర్యాలీ ద్వారా కార్ల ద్వారా ర్యాలీ ద్వారా నాయకులందరూ స్వచ్ఛందంగా ఆయన సేవలను గుర్తించి పాల్గొనడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో అందరూ విజయవంతం చేస్తున్నందుకు బాపట్ల నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ మా బాపట్ల మండలం తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలానే శ్రీ రావిపూడి నాగమల్లేశ్వరరావు గారికి ఆయన రాబోయే కాలంలో కూడా ఇంకా ఉన్నతమైన పదవులు నిర్వహించి తెలుగుదేశం పార్టీని ఈ నియోజకవర్గంలో బలోపేతం చేస్తారని కృషి చేస్తూ ఆయనకి మా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తాం. ఆయన కృషి ఇప్పుడు ఆయన కృషిని మెచ్చి ప్రభుత్వం సతీష్ గారి ప్రభుత్వంలో జిల్లా పార్టీ తెలుగుదేశం రైతు అధ్యక్షుడిగా నియమించడం మాకు చాలా ఆనందంగా ఉందండి. ఆయన బాగా కృషి చేస్తాడు, రైతులు మరో ఆలకించి మంచి ఇది చేస్తాడని నమ్మకంతో మేము ఆయనతో భారీగా ర్యాలీగా ఇప్పుడు గుంటూరు వెళ్ళిపోతున్నామండి. గతంలో బాపట్ల మండల పట్టిన బాపట్ల మండల అధ్యక్షుడిగా కానివ్వండి, యార్డ్ చైర్మన్గా కానివ్వండి, నాకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మరి కార్యకర్తలందరితో కూడా కలిసి ఏ విధంగా చేస్తే ఇక్కడ పార్టీ అభివృద్ధి చెందుద్ది అనేదాన్ని నా శక్తి వంచడం లేకుండా కృషి చేయడం కూడా జరిగింది అందరి సహకారంతో. ఈరోజు మరి జిల్లా తెలుగు రైతు అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయడానికి నన్ను ప్రోత్సహిస్తున్నటువంటి బాపట్ల నియోజకవర్గ పార్టీ మొత్తానికి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నా. రాబోయే రోజుల్లో మరి జిల్లాలో కానివ్వండి, బాపట్ల నియోజకవర్గంలో కానివ్వండి, రైతుల సమస్యలను గుర్తించి మరి ఎమ్మెల్సీ సతీష్ ప్రభాకర్ గారి సహాయంతో మరి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి రైతాంగం ఏ విధంగా ఇబ్బందుల్లో ఇదైతే దాన్ని సరిచేయడానికి కానివ్వండి, మరి సాగునీరు అందించే విషయంలో కానివ్వండి, డ్రైనేజీని మనం తీర ప్రాంతం మనం కింద దిగువ ప్రాంతం కాబట్టి కొంచెం వర్షం కురిస్తే చాలు మన పొలాలు కూడా మునిగిపోయే ప్రాంతాలు ఎక్కువగా ఉండి డ్రైనేజీ కాలంలో అభివృద్ధి చేయడంలో కానివ్వండి, మరి ఇట్లా రైతులకు మేలు చేసే ప్రతి చర్యలో కూడా భాగస్వామ్య అదృష్టం కలిగజేసినందుకు మరి అన్న సతీష్ ప్రభాకర్ గారికి బాపట్ల నియోజకవర్గ పార్టీ మొత్తానికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో మరింత సేవలు అందించడానికి పార్టీ నాకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ముందుకు వెళ్తానని చెప్పని. ఆకుకూరల్లోనే అసలు సిసలైన పోషకాలు ఉన్నాయని బాపట్ల ఫుడ్ సైన్స్ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ కీర్తి రెడ్డి వెల్లడించారు. ఆకుకూరలపై ప్రజలు తగిన ఆసక్తి చూపాలని అన్నారు.
అనేక రకమైన ఆకుకూరలు దొరుకుతున్నాయి. పాలకూరని, బచ్చల కూర, చుక్కకూర, పొనగంటి కూర, గోంగూర, ఇలాంటి అనేక రకమైన ఆకుకూరలు రోజు విరివిగా దొరుకుతున్నాయి. మనం రోజు ఆకుకూరలు ఆహారంలో భాగంగా ఉపయోగించుకున్నట్టయితే వీటిలో చాలా రకమైన విటమిన్లు, మినరల్లు మనకి అందుబాటులో ఉంటాయి. చాలా తక్కువ ఖర్చుతో మనకి ఎక్కువ పోషకాలు లభించేవి ఆకుకూరల్లో మాత్రమే. ఆకుకూరల్లో విటమిన్ ఏ, ఈ, సికే అనే వివిధ రకమైన విటమిన్లు ఉంటాయి. విటమిన్ ఏ వల్ల కంటికి వచ్చే సమస్యలు, కంటి చూపు మందగించడం ఇలాంటివి చాలా తగ్గిపోతాయి. సైట్, చిన్నపిల్లల్లో వచ్చే సైట్ కూడా మనం నివారించవచ్చు రోజు ఆకుకూరలు తీసుకొని. విటమిన్ సి వల్ల లాభాలు, విటమిన్ సి వల్ల కూడా చాలా లాభాలు ఉంటాయి. విటమిన్ సి వల్ల మనకి ఏమన్నా దెబ్బలు తగిలినా తొందరగా మానిపోతాయి. శరీరానికి లోపల కావచ్చు, బయట కావచ్చు, అనేక రకమైన దెబ్బలు తొందరగా మానతాయి. విటమిన్ సి ఉంటుంది ఈ ఆకుకూరల్లో. ముఖ్యంగా గోంగూరలో విటమిన్ సి కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఆకుకూరల్లో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. ఈ పీచు పదార్థం వల్ల మలబద్ధకాన్ని నివారించుకోవచ్చు. అదే కాకుండా మనము ఇతర పదార్థాల ద్వారా తీసుకున్న అధిక కొవ్వును కూడా ఈ పీచు పదార్థం, మనకు తీసుకున్న అధిక కొవ్వు కూడా ఈ పీచు పదార్థం బైండ్ చేసుకొని మన శరీరం నుంచి బయటికి పంపించేస్తుంది. కాబట్టి ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలి. కానీ ఆకుకూరలు తీసుకున్న ఆహారంలో తీసుకునేటప్పుడు పాటించాల్సిన జాగ్రత్త ఏంటంటే ఆకుకూరలు ఎట్టి పరిస్థితుల్లో ముందే కడుక్కొని తర్వాత కోసుకొని వండుకోవాలి. కడుక్కున్న తర్వాత కట్ చేసుకుంటే దాంట్లో ఉన్న పోషకాలన్నీ నీళ్లతో పాటు వెళ్ళిపోతాయి. కాబట్టి మీరు ఆ ఒక్క జాగ్రత్త పాటిస్తే ఆకుకూరలో ఉన్నంత పోషకాలు తక్కువ ఖర్చుతో మనకి ఏ ఇతర ఆహార పదార్థాల్లో కూడా దొరకదు. బాపట్ల మార్కెట్ యార్డ్లో జ్యోతిరావు పూలే చిత్రపటాన్ని బీసీ సంఘం బహుకరించింది. జ్యోతిరావు పూలే చేసిన సేవల్ని ఈ సందర్భంగా కొనియాడారు. బాపట్ల బీసీ సంఘం ఆధ్వర్యంలో జ్యోతిరావు పూలే చిత్రపటాన్ని మార్కెట్ యార్డ్ కార్యాలయానికి అందజేయడం జరిగింది. బీసీ సంఘ నాయకులు ఉప్పాల మురళి, మార్కెట్ యార్డ్ చైర్మన్ ఆంజనేయరాజు, నాగమల్లేశ్వరరావు, దయాబాబు, తోట నారాయణ పాల్గొన్నారు. బాపట్ల కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ సాధారణ సమావేశం ఈ నెల 21వ తేదీన జరుగుతుంది. 21వ తేదీ సాయంత్రం 4:30 సమావేశం ప్రారంభమవుతుందని కార్యదర్శి మారుతి తెలిపారు. వార్తలు ముగించే ముందు ఈరోజు ప్రధాన అంశాలు మరొకసారి. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా వచ్చే వరకు ఉద్యమానికి విశ్రాంతి ఇవ్వవద్దు, మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణ్ రావు పిలుపు. కంకటపాలెం రైతు బిడ్డ, జిల్లా తెలుగు రైతుకు పెద్ద బిడ్డ. రావిపూడి ప్రమాణ స్వీకారానికి గుంటూరు తరలి వెళ్లిన నాయకులు, కార్యకర్తలు. మొన్నటిదాకా పచ్చగా కళకళ, తాజాగా ఎర్రగా వెలవెల. ఘాటు తగ్గిన కళ్ళపాలెం పచ్చిమిర్చి, ఆందోళన చెందుతున్న రైతులు. పోస్టల్ శాఖ ఆధ్వర్యంలో అద్భుతమైన పథకాల అమలు. పోస్టల్లో పొదుపు, జీవితానికి మలుపు. పోస్టల్ శాఖ సూపరింటెండెంట్ హరికృష్ణ ప్రసాద్ వెల్లడి. ఆకుకూరల్లోనే అసలు సిసలైన పోషకాలు. ఆకుకూరలపై ప్రజలు ఆసక్తి చూపాలి, ఫుడ్ సైన్స్ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ కీర్తిరెడ్డి సూచన. ACT News ఇంతటితో సమాప్తం. నమస్కారం.